ఏఎం నాయుడిస్ 12వ దైవ దర్శనం సానికూరం ధ్యాన మందిరంలో వేంచేసి ఉన్న బ్రహ్మర్షి శివరామకృష్ణ స్వామి దివ్య దర్శనం. గురు పౌర్ణమి పర్వదినమున గురు పూజ. శ్రీ బ్రహ్మర్షి శివరామకృష్ణ స్వామి వారి ధ్యాన మందిరం శ్రీశైలానికి 60 కిలోమీటర్ల దూరంలో, ఎర్రగొండపాలానికి 30 కిలోమీటర్ల దూరంలో, దోర్నాలకి 10 కిలోమీటర్ల దూరంలో, ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం సానికవరం గ్రామ ఆవరణలో నెలకొని ఉంది. భక్తులందరూ కలిసి గురు పౌర్ణమి పర్వదినమున పూర్ణ కలశంతో ధూప దీప నైవేద్యములతో బ్రహ్మర్షి శివరామకృష్ణ స్వామివారిని ధ్యాన మందిరానికి ఆహ్వానిస్తున్నారు. మొదటగా శ్రీ స్వామివారు ధ్యాన మందిరము పైభాగం యందు గల శివాలయమునందు వేంచేసి ఉన్న శ్రీ మహాశివుణ్ణి దర్శించుకున్నారు. తదుపరి శ్రీ స్వామివారు శ్రీ మహాగణపతిని మరియు శ్రీ పార్వతీదేవి అమ్మవార్ల దర్శనం గావించుకున్నారు. ఈ దేవాలయంలో శ్రీ కంచి మాదిరిగా బంగారు బల్లిని, వెండి బల్లిని దర్శనం చేసుకొని తాకి బల్లి దోషాన్ని నివారించుకోవచ్చు. అటు పిమ్మట శ్రీ బ్రహ్మర్షి శివరామకృష్ణ స్వామివారు ధ్యాన మందిరంలోకి ప్రవేశించారు. తదుపరి శ్రీ స్వామివారు తన తల్లిదండ్రులైనటువంటి శ్రీ బ్రహ్మర్షి నరసింహాచారి గారు, వారి ధర్మపత్ని సీతారత్నమ్మ గారుల పాదపద్మములకు నమస్కరించి వారి దీవెనలు పొందారు. ఎవరికైనను అమ్మా నాన్న భగవత్ స్వరూపులు. అమ్మ మనకు మొదటి గురువు, నాన్న మనకు బ్రతుకు తెరువు. అమ్మా నాన్నలే కల్పతరువులు, వారికివే నా నమస్కారములు. గురు పౌర్ణమి పర్వదిన సందర్భంగా శ్రీ స్వర్ణమాంబా సమేత శ్రీ బ్రహ్మర్షి శివరామకృష్ణ స్వామివారి ధ్యాన మందిరానికి విచ్చేసి ఉన్న మహాభక్త జనులందరి అభిష్టం మేర శ్రీ బ్రహ్మర్షి శివరామకృష్ణ స్వామివారి పాదపద్మములకు పంచామృతాభిషేకము గావించి నానావిధ పరిమళ పుష్పములతో పూజ గావించి నిండు మనసుతో సన్మానించి భక్తి శ్రద్ధలతో పండ్లు ఫలములు అర్పించి పరిపూర్ణమైన మనసుతో పాదాభివందనాలు గావించి ఎంతో పవిత్రమైన స్వామివారి దివ్యాశిస్సులు పొందారు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకతల గురించి చెప్పాలంటే, ముందుగా ఈ ధ్యాన మందిరానికి నలువైపులా అష్టలక్ష్మీలను మరియు మధ్యలో శ్రీ పార్వతి, శ్రీ లక్ష్మి, శ్రీ సరస్వతీల సమేత త్రిమూర్తులు కొలువై ఉన్నారు. Thank you.
మరియు శ్రీ స్వామివారి ధ్యానమందిర ఆశ్రమమునందు గల గోశాల యందున్న గోవులు చాలా ఉత్సాహభరితంగా ఉంటాయి. ఈ గోశాలకు ఎదురుగా నవగ్రహ మండపం ఎంతో మనోహరంగా ఉంటుంది. ధ్యానమందిర ప్రాంగణమునందు గల ధ్యానాంజనేయ స్వామి మందిరం చాలా ముఖ్య ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే ఈ ప్రాంగణమునందు గల ఐదంతస్తులపై వేంచేసి ఉన్న మహాశివలింగం మహా అద్భుతంగా ఉంటుంది. బహుశా ఇలాంటి శివలింగం మనం ఎక్కడా చూసిండం ఈ ఏరియాలో. ఈ గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ బ్రహ్మర్షి శివరామకృష్ణ స్వామివారి ధ్యాన మందిరమునందు భక్తులందరికీ స్వామివారి అన్నప్రసాద వితరీకరణ కార్యక్రమము మహావైభవంగా జరిగింది. ఈ అన్నప్రసాద కార్యక్రమమునందు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు. ఈ గురు పౌర్ణమి రోజు భక్త మహాశయులందరూ కలిసి రాత్రంతయు భజనా కార్యక్రమాలతో జాగారం చేశారు. చూశారు కదా, శ్రీ బ్రహ్మర్షి శివరామకృష్ణ స్వామి ధ్యాన మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు. నెక్స్ట్ మనం స్వామివారి జన్మదినమైన కార్తీక పౌర్ణమి వేడుకల్ని ఘనంగా నిర్వహించుకుందాం. నేను మీ ఏఎన్ నాయుడు, శ్రీ బ్రహ్మర్షి శివరామకృష్ణ స్వామివారి దివ్యాశీస్సులతో సర్వే జనా సుఖినో భవంతు.